మణియంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు. అలివేలు మంగతాయారు అమ్మవారి దేవాలయంలో ప్రధాన కమాన్ వద్ద 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ను, డబుల్ రోడ్ను, అలాగే సెంట్రల్ లైటింగ్ను మంత్రి ప్రారంభించారు. మణియంకొండ వెంకటేశ్వర స్వామి అంటే 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దేవాలయం ఇది. తిరుపతి తర్వాత తెలంగాణ తిరుపతి అని పిలువబడే పెద్ద దేవాలయం, ఉమ్మడి మామ్నార్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయం. దేవాదాయ శాఖ ద్వారా కూడా గ్రేడింగ్లో కూడా పెద్ద అతిపెద్ద నెంబర్ వన్ దేవాలయం ఇది. తిరుతే తిరుపతి, తిరుపతే మణియంకొండ నానుడు ఉంది. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అటు యాదాద్రి దేవాలయము, వేమడవార దేవాలయము, జోగులాంబ, సమ్మక్క సారక్క ప్రతి దేవాలయాలని బాగు చేసుకుంటూ ఈరోజు మేము అడగగానే తెలంగాణ తిరుపతి సార్ అనగానే మరి మేము అడిగినన్ని నిధులు